దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీ కందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము రాజుల 2వ గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, యూదా ప్రజలను పరిపాలించు రాజైన హిస్కియాకు మరణకరమైన రోగము కలుగగా, ఆమోజు కుమారుడును ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, మరికొద్ది రోజులలో నీవు మరణమవుచున్నావు, ఇంక నీవు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పగా, రాజైన హిజ్కియా తన ముఖమును గోడ తట్టు తిప్పుకుని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించి తినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని కన్నీళ్లు విడచుచు యెహోవా దేవునికి ప్రార్థించగా, ఆ వార్త తెచ్చిన యెషయా ప్రవక్త ఇంకా నడిమిశాలలో నుండి అవతలకు వెళ్ళక మునుపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు తిరిగి నా ప్రజలకు అధిపతి అయిన హిజ్కియా యొద్దకు పోయి, నీ పితరుడైన దావీదునకు దేవుడగు యెహోవా నీవు కన్నీళ్లు విడుచుట చూచియున్నారు, ఆయన నీ ప్రార్థనను అంగీకరించి నిన్ను బాగు చేసి ఇంకా 15 సంవత్సరముల ఆయుష్కాలము నీకు దయచేసెదరు. ఆయన హిజ్కియాతో సెలవిచ్చినట్లుగానే అతనిని స్వస్థపరచి అతనిని బహుగా వర్ధిల్ల చేశారు. ఈ వాగ్దానమును వింటున్న ప్రియ దైవ జనాంగమా, నేడు మన జీవితాల్లో కూడా సమస్యలలో చిక్కుబడిపోయి మన చుట్టూ జరుగుచున్న ప్రతికూల పరిస్థితుల వలన నష్టపోయి, వింటున్న భయంకరమైన వార్తల వలన దిగులు పడుచు, ఆర్థికముగా కూరుకుపోయిన పరిస్థితులలో సహాయాలు పొందే మార్గాలు కూడా అన్ని వైపులా ఆగిపోయి, దిక్కుతోచని దీనస్థితిలో ఉండి రాత్రింబవళ్ళు బహుగా కన్నీరు విడుచుచున్నను, మనలను పట్టించుకొనుటకు ఎవ్వరూ మన చెంతకు రాక అందరూ మనకు దూరమైపోయినా, రాజైన హిజ్కియా పక్షమునందుండి అతని కన్నీటిని తుడిచి అతనిని బాగు చేసిన ఆ దేవుడే నేడు మనకు తోడుగా మన చెంతను నిలిచి మన కన్నీటిని తుడిచివేసి మన పరిస్థితులన్నిటినీ బాగు చేసి యెహోవాయే మనకు నిత్యమైన వెలుగుగా ఉంటారు. అయితే మనము కూడా హిజ్కియా వంటి యథార్థ హృదయము కలిగి సత్యమైన ప్రవర్తనతో నడుచుకొనుచు సమస్తమును దేవుని దృష్టికి అనుకూలముగా జరిగించి దేవుడు అనుగ్రహించే మేలుకరమైన జీవితమును పొందుకుందాము. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మేము కన్నీటితో చేసిన ప్రార్థనను మీరు అంగీకరించి మమ్మును బాగు చేస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలములను పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈరోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని
యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.